అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మెడనొప్పికి చక్కటి అనుభవ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ మెడనొప్పి తగ్గేందుకు పైపూత మందుగా ఇక్కడ ఔషధాన్ని మనం చూడబోతున్నాం. అదేవిధంగా కడుపులోకి ఔషధాన్ని తయారు చేసుకొని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. మరి పైపూత మందుగా ఈ మెడనొప్పి తగ్గేందుకు ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడేసి తర్వాత ఆపేసినప్పటికీ సరిపోతుంది. ఆ సమస్య మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు మరి కడుపులోకి కొన్నాళ్ల పాటు ఔషధాన్ని సేవించవలసి ఉంటుందన్నమాట. మరి పైపూత మందుగా ఔషధాన్ని తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి పదార్థాలు మూడు. మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి, అన్నీ మనకు తెలిసినటువంటివే. చూస్తున్నా కదా, మొట్టమొదటిది కోడిగుడ్డు. చూస్తున్నారు కదా, మొట్టమొదటిది కోడిగుడ్డు. చూస్తున్నారు కదా, అదేవిధంగా రెండవది సైంధవ లవణం. సైంధవ లవణం పొడి ఇలా ఉంటుందన్నమాట. మొట్టమొదటిది కోడిగుడ్డు, రెండవది సైంధవ లవణం. సైంధవ లవణాన్ని చూర్ణం తయారు చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. మూడవది నెయ్యి. కేవలము ఈ మూడు పదార్థాలే. ఈ మూడు పదార్థాలు కూడా మనకి తెలిసినటువంటివే. మరి ఈ మూడు పదార్థాలను ఎలా ఔషధంగా తయారు చేసుకోవాలంటే, మొట్టమొదట కోడిగుడును పగలగొట్టేసేసి లోపల ఉన్న పచ్చసొనను వదిలేసి తెల్లసొనను మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలాగ చూస్తున్నారు కదా, తెల్లసొన ఈ విధంగా తీసుకోవాలన్నమాట. పచ్చసొనను వదిలేసేసి కేవలము తెల్లసొన తీసుకుంటే సరిపోతుంది. మరి మనకు తగినంత ఈ యొక్క కోడిగుడ్డు తెల్లసొనని ఒక పాత్రలో లేదా ఒక చిన్న కప్పులో తీసుకోవాలన్నమాట. మనకు ఎంత అవసరమైతే అంత తీసుకుంటే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువగా ఎక్కువ భాగం అంతా నొప్పి ఉంటే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, కొద్ది భాగంలో నొప్పి ఉంటే కొద్దిగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ కోడిగుడ్డు సొన ఇందులో తగినంత సైంధవ లవణం కలిపేసేయాలి. కోడిగుడ్డు సొన, కోడిగుడ్డు సొనలో తగినంత సైంధవ లవణం చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని కూడా ఇందులో కలిపేసారన్నమాట. కొద్దిసేపు బాగా కలపడం వల్ల ఈ యొక్క పదార్థం అంతా కూడా బాగా లోపల కలిసిపోతుందన్నమాట. అదేవిధంగా మూడవ పదార్థంగా తగినంత నెయ్యి కలిపేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఏమేమి కలిపాం ఒకసారి చెప్పండి. కోడిగుడ్డు సొన అంటే పచ్చసొన వదిలేసేసి తెల్లసొన తీసుకున్నాము. ఆ కోడిగుడ్డు తెల్లసొనలో తగినంత సైంధవ లవణం కలిపాము, అదేవిధంగా తగినంత నెయ్యి కలిపాము. చూడండి, ఔషధం ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట. ఔషధం చూసారా, ఈ విధంగా ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని మెడనొప్పి ఉన్నటువంటి భాగంలో అప్లై చేయొచ్చు అన్నమాట. కొంచెం చిక్కగా తయారు చేసుకున్నా సరిపోతుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చొప్పున నాలుగు లేదా ఐదు రోజులు చేసేసరికి ఆ మెడనొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు కడుపులోకి కూడా ఔషధాన్ని తయారు చేసుకోవాలని చెప్పాను కదా. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది తులసి ఆకు పొడి. చూస్తున్నారు కదా, మొట్టమొదటిది తులసి ఆకు పొడి. ఈ తులసి ఆకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోండి. తులసి ఆకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు 25 గ్రాములు తులసి ఆకు పొడి, అదేవిధంగా 25 గ్రాములు మిరియాల పొడి. మిరియాలు తెలుసు కదా, మన ఇంట్లో సంవత్సరం అంతా ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార దినుసు. ఆ మిరియాలను ఈ విధంగా చూర్ణం తయారు చేసుకొని మిరియాల పొడి కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. తులసి ఆకు పొడి 25 గ్రాములు అయితే మిరియాల పొడి కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల మనకి 50 గ్రాముల ఔషధం తయారైపోతుందన్నమాట. మరి ఈ తులసి ఆకులో మెడనొప్పిని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ రసాయన తత్వాలు ఉన్నాయి. అదేవిధంగా మిరియాలలో కూడా అద్భుతమైనటువంటి రసాయన ఔషధ పదార్థాలు ఆ నొప్పిని తగ్గేందుకు ఉపయోగపడతాయన్నమాట. కేవలము ఒక అరనిమిషము లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి మెడనొప్పిని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధం రెడీ. చూసారు కదా, ఒక అరనిమిషం లేదా ఒక్క నిమిషంలోపే అద్భుతమైనటువంటి ఔషధం కూడా రెడీ అయిపోయింది. కేవలము
తులసాకు పొడి 25 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు కలిపి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకున్నాం అన్నమాట. మరి దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే ఉదయం పూట ఆహారానికి అరగంట ముందు అని చెప్పాను కదా, దీన్ని 1 నుంచి 2 గ్రాముల వరకు, సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రామ్ సరిపోతుంది, సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఈ యొక్క చూర్ణాన్ని 2 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 1 నుంచి 2 గ్రాముల వరకు తులసి ఆకుల చూర్ణము, మిరియాల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని ఇందులో తగినంత అంటే ఇంచుమించు 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. చూస్తున్నారు కదా, 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. అట్లే 1/2 టీ స్పూను ఈ విధంగా కాచి ద్రవరూపంగా తయారు చేసుకున్నటువంటి నెయ్యిని 1/2 టీ స్పూన్ కలపాలన్నమాట. సమానంగా కలపకూడదు కాబట్టి ఈ యొక్క తేనెను 1 చెంచా కలుపుతున్నాం కాబట్టి, 1 టీ స్పూన్ కలుపుతున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే మనం ఈ నెయ్యిని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క చూర్ణం 1 నుంచి 2 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని అందులో తగినంత అంటే 1 టీ స్పూను తేనె, 1/2 టీ స్పూను నెయ్యి కలిపితే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని 1 ప్రమాణంగా ఉదయం సేవించాలి, రాత్రిపూట కూడా ఆహారానికి 1 అరగంట ముందు మరొక్కసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి సేవించడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా తులసిలో ఉన్నటువంటి రసాయన ఔషధాలు, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి రసాయన ఔషధాలు, అదేవిధంగా తేనె నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన ఔషధాలు సదా మన దేహంలో కాపాడుతూ ఉంటాయి. చూసారు కదా, మెడనొప్పికి ఎటువంటి చక్కనైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.